అందరికీ శుభదినవందనాలు. కరోనా వచ్చి మొదట్లో పదుల సంఖ్యలో ఉన్నప్పుడు చాలా భయపడిపోయాం. ఎక్కడ విస్తరిస్తుందో, ఎక్కడ జన నష్టం జరుగుతుందో అని చెప్పేసి మనం చాలా భయపడ్డాం. వెంటనే లాక్అవుట్లు వేశారు, బస్సులు రైళ్ళు బంద్ చేశారు, చేసి ఎక్కడికక్కడ కట్టడి చేశారు. కరోనా కంట్రోల్ వచ్చింది అనుకునే సమయంలో ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతుందని ఆలోచనతో మందును మత్తు పానీయాలను సంపాదన పోతుందని వాటిని వదిలిపెట్టారు. మరలా లాక్అవుట్ ఎత్తివేసి బస్సులు రైలు ప్రయాణం చేయించారు. ఈరోజు వేలల్లో కరోనా వచ్చి మనుషులు చనిపోతున్నా చోద్యం చూస్తున్నారు, ఏమైపోతుంది దేశం, ఎక్కడికి పోతుంది దేశం? మనిషి బ్రతకడానికి సాసించేది డబ్బేనా, ఇంకేమీ కాదా? ఎటు ఏం ఆలోచిస్తుంది ఈ ప్రభుత్వం? అందుకే ఈ ప్రశ్న ఈ పాట ద్వారా తెలియజేస్తున్నాను. రచన స్వరకల్పన బి కోటేష్ గట్కేసర్. ఏమైపోతుంది దేశం, ఎటువైపు వెళుతుంది దేశం, కరోనమంటదు కారు చిచ్చులా కాల్చుకుపోతుంది దేశం. ఏమైపోతుంది దేశం, ఎటువైపు వెళుతుంది దేశం, పదుల సంఖ్యలో కరోనా ఉంటే రైలు బస్సులు బంద్ చేశారు, లాక్అవుట్ అంటూ దేశమంతా నిర్బంధమే అమలు చేశారు. ఏమైపోతుంది దేశం, ఎటువైపు వెళుతుంది దేశం, ప్రభుత్వ ఖజానా ఖాళీ అంటూ లాక్అవుట్నే ఎత్తివేశారు, మద్యం మత్తుల సావండంటూ అమ్మకాలను పెంచేశారు. ఏమైపోతుంది దేశం, ఎటువైపు వెళుతుంది దేశం, వేలకు వేలలు కరోనా వచ్చి తత్తు ఉన్నా చోద్యం చూస్తుండ్రు, ప్రాణ భయంతో ఉరుకుల పరుగులు ప్రజల భయంతో పరిగెడుతుండ్రు. ఏమైపోతుంది దేశం, ఎటువైపు వెళుతుంది దేశం, లోను లోకం మీదేనంటూ బాంకులు లోను ఇచ్చేశారు, వేలకు వేలు ఈఎంఏలు కట్టినా కనికరం చూపని బ్యాంకులు. ఏమైపోతుంది దేశం, ఎటువైపు వెళుతుంది దేశం, కరోనా మంటదు కారు చిచ్చులా కాల్చుకుపోతుంది దేశం, హవాల కుంభ కోనలా నల్లధనం నూలుగుతుంది దేశాన. ఎంతో డబ్బు, కోట్ల ధనం ఈ దేశంలో ఉంది, హవాల కుంభ కోనలా నల్లధనం మూలుగుతుంది దేశాన. ఏడాది పాటు పేదోనికి బుక్కుడే బువ్వం పెట్టలేదా ఈ దేశం, ఈ కరోనా తగ్గే వరకు, ఈ మరణాల రేటు తగ్గే వరకు బుక్కిడే బొమ్మ ఒక ఏడాది పాటు ఈ ప్రజలను పోషించలేదా ఈ భారతదేశం అని అడుగుతున్నాను. హవాల కుంభ కోనాల నల్లధనం మూలుగుతుంది దేశానా, ఏడాది పాటు పేదోనికి బుక్కిడే బువ్వం పెట్టలేదా ఈ దేశం, ఏమైపోతుంది దేశం, ఎటువైపు వెళుతుంది దేశం, అదిగో మందు ఇదిగో వేక్షన్ అంటూ కాలం వెలుగుచుండ్రు, అదిగో మందు ఇదిగో వేక్షన్ అంటూ కాలం వెలుగుచుండ్రు. దేశమంతా శవాలమయమైతే శవాల గుట్టపై రాజ్యమేల్తరా, శవాలమయమైపోయింది దేశమంతా, అట్టుడికిపోతుంది, ప్రజలు ఉరుకులు పరుగులు పెడుతున్నారు, ఈ శవాలపై రాజ్యం ఎలుతారా? కరెన్సీ కట్టల కోసం, కరెన్సీ కోసం ఈ దేశాన్ని బలి పశువులు చేస్తారా? ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వం? ఎక్కడ ఆలోచిస్తున్నారు? ఎక్కడ ఏం చేస్తున్నారు? లాక్అవుట్లు ఎత్తేసి మీ ఇష్టానుసారం ఇంకా చావండరా అని చెప్పేసి ప్రజలను భయభ్రాంతులు చేసి ఈ ప్రభుత్వం ఒక్కసారి కళ్ళు తెరవండి. ఏం చేస్తారు? ఏంది కరెన్సీ అనా మనిషిని శాసించేది? మరణ భయంతో ప్రాణ భయంతో అదిగో మందు ఇదిగో యాక్షన్,
జాన్సన్ కంపెనీ కూడా ఏదో మందు తయారు చేసినట్టు గోళీలు చూపిస్తున్నారు, అది టీవీలో కనబడటం వరకే. అదిగో మందు ఇదిగో వేక్షన్ అంటూ కాలం గెలిపించుండ్రు. దేశమంతా శవాలమయమైతే శవాలన్నీ అయిపోయిందంటే శవాలపై నువ్వు రాజ్యమేలి ప్రయోజనమేముంది? శవాలతో రాజ్యం ఏలతావా? సమాజంలో శవాలతో ఈ ప్రభుత్వాన్ని ఏలతావా? దేశమంతా శవాలమయమైతే శవాల గుట్టపై రాజ్యమేలతరా?